సీనియర్ పాత్రికేయులు కుమ్మనేని శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి రైతుల దీక్షలకు సంబంధించి మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మీ అనాలిసిస్ ఏం చెప్తారు? రైతుల దీక్షలు అన్నంత వరకు పెద్ద అభ్యంతరం లేదు, కానీ జరుగుతున్న తీరు కానీ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ వైఖరి కానీ లేదా వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ వీటన్నిటినీ కూడా గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, ఎక్కడైనా సరే రైతులకైనా కానీ ఏ వర్గానికైనా అన్యాయం జరగకూడదు, రైతులకు కూడా అన్యాయం జరగకూడదు. చంద్రబాబు గారు చేసినటువంటి ఒక తెలి తక్కువ పని అనండి లేదా అతి ఉత్సాహం అనండి లేదా ఇంకేదన్నా అనండి, దానివల్ల వస్తున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనట్టు. సరే, రాజధాని ఒకటి ఇక్కడ నుంచి మిగతా రెండు భాగాలు వేరే వేరు చోట్ల పెట్టాలన్న అంశం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అది ప్రభుత్వ విధానానికి సంబంధించినటువంటి అంశం. వీరు రాజధానిలో కౌలు ఇవ్వటం లేదని చెప్పో లేకపోతే ఇంకో దానికో ఆందోళన చేయట్లేదా? ఒక రోజు లేట్ అయితే అంటే వాళ్ళకి తెలుసు నిన్న వాయిదా అంటే దీంట్లో ఉన్న రాజకీయాలు కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రాజధాని రైతులు చాలా పేదవారు, రాజధాని రైతులు చాలా త్యాగాలు చేశారు, రాజధాని రైతులు చాలా కష్టపడ్డారు, కష్టపడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ చాలా విచిత్రంగా కొన్ని వాదన చేస్తున్నాయి. నిజమే, అందరూ కష్టపడలేదనను, అందరూ త్యాగాలు చేయలేదనను. కొంతమంది త్యాగాలు చేసి ఉండొచ్చు, కొంతమంది అమ్ముకుని ఉండొచ్చు, కొంతమంది లాభపడి ఉండొచ్చు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి ఉండొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగానే ఈ రైతులకి అంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళయ్యి 50,000 రూపాయల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి, రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉందా? కొద్దిమందికి ఎవరికైనా ఉంటే ఉండొచ్చు, కానీ జరుగుతున్న తీరు చూస్తే వాళ్ళలో ఎవరికి ఆ ఇబ్బంది లేదు. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ముఖ్యమంత్రి జగన్ ని ఇరకాటంలో పెట్టాలని తెలుగుదేశం కానీ మరికొన్ని పార్టీలు కలిసి చేస్తున్న వ్యూహంలో వీళ్ళు పావులుగా ఉపయోగపడుతున్నారు. నేను ఎందుకంటున్నానంటే 50,000 రాలేదని ధర్నా చేసేవాళ్ళు ఢిల్లీ వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి లాయర్లని ఎంగేజ్ చేయగలుగుతారా? వాళ్ళంతా లక్షలు ఇస్తే గానీ, కొందరైతే కోట్లు ఇస్తే గానీ పలకని లాయర్లు అట. నాకైతే ఆ వివరాలు తెలియదు, కానీ ఒక లాయర్ గారికి అయితే ఒక సందర్భంలో 5 కోట్ల నుంచి 7 కోట్లు కూడా ఫీజు చెల్లిస్తారట. ఎందుకు నాకు ఆ మధ్య గతంలో ఒక ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్సీ ఒక ఆయన మీద కేసు వచ్చింది. ఇది ఎలక్షన్ కేసే. ఎలక్షన్ కేసు వస్తే ఆయన చెప్పాడు ఒకసారి ఢిల్లీ వెళితే ఒక ట్రిప్ కి 5 లక్షలు అయిపోతాయి, 5 లక్షలు ఇచ్చేయాలండి అంతే. అంటే ఒక ట్రిప్ కి 5 లక్షలు ఒక ఇష్యూలో, అది కేవలం ఎలక్షన్ కేసు ఇష్యూలో. మరి ఇది రాజధాని ఇష్యూ అంటే దీని వెనకాల రియల్ ఎస్టేట్ వ్యవహారం, దీని వెనకాల రాజకీయ పార్టీల ఇంట్రెస్ట్ విషయం. ఇవన్నీ నేపథ్యంలో సహజంగానే లాయర్ల డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది, కోట్లు తీసుకుంటున్నారు. అంటే కోట్లు పెట్టి లాయర్లను పెట్టుకోగలుగుతున్నటువంటి రైతులు 50,000 కోసం ధర్నా చేశారంటే నేనైతే అంగీకరించాను. తర్వాత ఆదికారులు, బెంజికారులు వీటితోటి వచ్చి విజయవాడలో మధ్య ధర్నా చేసి వెళ్ళారు. వెళితే పోలీసులు తీసుకెళ్లారట, ఈ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి. అక్కడ అక్కడిని అదేంటో వెళ్ళారు ఈ మహిళలు అంటే ఆదికారులు, బెంజికారులు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఇక్కడ రైతులకు నష్టం జరిగిందా, వాళ్ళు త్యాగం చేశారా? ఇవన్నీ త్యాగం చేశారు అనటానికి ఎప్పుడు అనాలి? వాళ్ళు భూములు ఉచితంగా ఇచ్చేసేస్తే, లేదా భూముల్ని త్యాగం అసలు ప్రభుత్వానికి ఉత్పుణ్యానికి ఇచ్చేస్తే అనుకోవచ్చు. వాళ్ళకి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున కౌలు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం. అంతేకాకుండా వాళ్ళ అప్పట్లో 5-10 లక్షలు కూడా చేయని భూములు సడన్ గా తెల్లారేసరికల్లా 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు కోటీశ్వరులు చేస్తామని చంద్రబాబు గారు అన్నారు. అంటే రియల్ ఎస్టేట్ గ్యాంబ్లింగ్ మొదలైంది. అంటే మామూలు అక్కడ ఉండలేని పరిస్థితి క్రియేట్. అంటే రియల్ ఎస్టేట్ పెరగడానికి నేనే తప్పుపాటు, కానీ దానికి కూడా హద్దు ఉండాలి. ఉదాహరణకి హైదరాబాద్ లో నాకు, నేను 30 ఏళ్ల క్రితం వచ్చాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గజం 100,000 రూపాయలు అవడానికి 30-40 ఏళ్ళు పట్టింది ఉదాహరణ. కానీ అక్కడ రాజధాని అన్నది అనౌన్స్ చేసిన మరుసటి 10 లక్షలు కూడా లేని భూమి 50 లక్షలు కోటి రూపాయలు ఎట్లా అవుతుంది? సో ఇది సంథింగ్ రాంగ్. అది మంచి పద్ధతి, సమాజానికి మంచిది కాదు. అక్కడ పేదవాళ్ళు ఎవరు ఉండకూడదు, లేదా ఇతర వర్గాలు ఎవరు ఉండకూడదు అన్న సందంగా పరిస్థితి మారకూడదు, అది సమాజానికి మంచిది కాదు. ఇంకొకటి ఏమంటే, ఈ రైతుల ఆందోళన 52-53 రోజు ఇవన్నీ చెప్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు? అంతే కలిపి 100 మంది ఉంటున్నారా? పైగా రోజు వాళ్లే ఉంటున్నారా? అంటే ఏమిటి దాని అర్థం? మిగతా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ, పక్కన ఉన్నటువంటి విజయవాడ సిటీ కానీ, లేదా ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి గుంటూరు సిటీ కానీ, వీళ్ళు ఎవరు ఓన్ చేసుకోవట్లా, కేవలం 1-3 గ్రామాల వారు చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఆందోళన, వాళ్ళకి ఏదైనా అసంతృప్తి ఉంటే ఉండొచ్చు, నేను దాన్ని తప్పుపట్టు, వాళ్ళు యాజిటేషన్ చేయడాన్ని నేను తప్పుపట్టు, కానీ ఇది కేవలం పరిమిత ఉద్యమం. కానీ చంద్రబాబు గారు
మరి కొందరు దీని ఒక అంతర్జాతీయ ఉద్యమం లాగా చూపించడానికి నిశ్చయ ప్రయత్నం చేస్తారు. ఎక్కడో అక్కడ ఆస్ట్రేలియాలో అమెరికాలోనూ ఇద్దరు ముగ్గురు 10 మందిని నిలబెట్టి తెలుగు వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళని నిలబెట్టి వాళ్ళంతా ఆందోళన చేసినట్టు చివరికి డొనాల్డ్ ట్రంప్ లేకపోతే ఆస్ట్రేలియాలో ప్రెసిడెంట్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ కూడా అచ్చంగా దీని గురించి ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం చేస్తారు. దీని వల్ల ఏమవుతుంది, సరే కొన్నాళ్ళు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించు, రాజకీయంగా చంద్రబాబుకి బాగా నష్టం జరుగుతుంది. ఏ విధంగా నష్టం జరుగుతుంది, అక్కడ విశాఖపట్నం ఒక పెద్ద సిటీ, ఆ సిటీలో అక్కడ తొందరగా డెవలప్. ఈయన ఆర్గ్యుమెంట్ ఏంటి, నేను ఒక మహానగరాన్ని సృష్టిస్తానన్నది ఈయన ఆర్గ్యుమెంట్. అదే మహానగరాన్ని 100,000 కోట్లో 200,000 కోట్లో ఆయనే చెప్పాడు ఒకసారి, 4-5 లక్షల కోట్లు కావాలి మనకి రాజధాని కావాలి, 4-5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కొత్త నగరాన్ని కడతానంటాడు ఈయన. మనకి దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది, ఉన్నదాని ఇంట్లో కొంత ఒక 4-5 వేల కోట్లతోటి ఒక 4-5 బిల్డింగ్లు కట్టుకుంటే ఒక 10 బిల్డింగ్లు కట్టుకుంటే విశాఖపట్నంలో రెడీమేడ్ అవుతుంది, అక్కడ ఆదాయం పెరుగుతుంది అనేది జగన్ గారు వాదన. ఏది కరెక్ట్ అంటే చంద్రబాబు గారు వాదన అది, ఒక మహానగరాన్ని తయారైతే ఒక 20-30 ఏళ్ల తర్వాత అది ఆదాయం వచ్చి ఆదాయం ఆధారంగా డెవలప్మెంట్ జరుగుద్ది, ఆ డెవలప్మెంట్ తోటి ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నది చంద్రబాబు గారు. మరి దానికోసం ఇప్పుడు 1-2 లక్షల కోట్లు ఎక్కడికి తీసుకొచ్చి ఖర్చు పెట్టాలి అంటే మిగతా ప్రాంతాలు విశాఖపట్నం కానీ రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర ప్రయోజనాలు మొత్తంగా వదిలేసి మొత్తం డబ్బంతా ఒకే చోట పెట్టి కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చినటువంటి ఆ ప్రాజెక్ట్ ని ముందు తీసుకెళ్లాలా అనేది ఇప్పుడు చర్చ. మాబోటి వాళ్ళం ఇప్పుడే కాదు, ఆ రోజు చెప్పాం ఇప్పుడు చూద్దాం. మేమేదన్నా అప్పుడు ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మాట పారిస్తే మాది తప్పు, కానీ మాబోటి వాళ్ళని చెప్పేవాళ్ళం ఎందుకు మీరు 2,000 ఎకరాలు తీసుకుంటున్నారు శుభ్రంగా నాగార్జున యూనివర్సిటీను ఆ పక్కన అటవీ భూమిని తీసుకుంటే ఇష్యూ ఉండదు కదా అంటే విందా. ఈ కొన్ని కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కొన్ని చెప్పాయి, సరే దురదృష్టవశాత్తు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబు గారి వెనకాల నడుస్తున్నాయి, అది వేరే విషయం, దానికి మనం ఏం చేయలేం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదో వ్యవహారం వాళ్ళది. సో మాబోటి వాళ్ళు అప్పుడు ఒకటే మాట ఇప్పుడు ఒకటే మాట 1,000 ఎకరాలు తీసుకోవద్దు అన్నాం, తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 1,00,000 కోట్ల ప్రణాళికలు అన్నారు. 1,00,000 కోట్ల ప్రణాళికలు ఎక్కడి నుంచి తెస్తారు, అమరావతి వాళ్ళకి సింగపూర్ వాళ్ళకి తీసుకొచ్చి 2,000 ఎకరాలు ఇస్తా ఉన్నారు, ఇవ్వండి అభ్యంతరం లేదు. ఇచ్చిన తర్వాత వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన రోడ్లు ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసి 5,500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి రోడ్లు చేసిస్తా ఉన్నారు ఆ ఏరియా అంతా. ఇది అంటే ఏంటి, వాళ్ళు 300 కోట్లు ఖర్చు పెడతారు, మనమేమో 5,500 కోట్లు ప్రజలు రమ్ము తీసుకెళ్లి ఇస్తే వాళ్ళు ఫ్లాట్లు వేసి అమ్ముకుంటారు, ఆ తర్వాత ఆదాయం వస్తుందో ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ కూడా గందరగోళం చేసి పెట్టారు. అమరావతి అనేది రెండు, విజయవాడ ఒక పెద్ద నగరం, పక్కన గుంటూరు ఒక పెద్ద నగరం, ఈ రెండు నగరాల మధ్యలో ఉన్నది అంతా 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్ల మధ్యలో 30 కిలోమీటర్లలో మహానగరం ఎట్లా వస్తుంది కొత్తది, అది కూడా అంతర్జాతీయ స్థాయి నగరం ఎట్లా వస్తుంది. మహా అయితే ఒక ఏరియా కొద్దిగా నీట్ గా చేస్తే చేయొచ్చేమో, కానీ దానివల్ల ఎంతమంది ప్రయోజనం జరుగుతుంది, దానికోసం ఎంత ఖర్చు పెట్టాలి, కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎంత. అప్పట్లో వీళ్ళే చెప్పారు మేము 30,000 ఎకరాలు తీసుకున్నాం కానీ మాకు గవర్నమెంట్కి ఏం మిగలదు, గవర్నమెంట్ ఆఫీసులు సరిపోద్దని చెప్పేవారు, వాళ్ళకి ఫ్లాట్లు వేసి ఇవన్నీ వేసిస్తే సరిపోతుంది మాకేం మిగలదని చెప్పారు. తర్వాత ఇప్పుడేమంటున్నారు 10,000 ఎకరాలు మిగిలింది, 10,000 వింటూ 3 కోట్లు 4 కోట్లు ఎకరం ఇస్తే 40,000 కోట్లు ఆదాయం వస్తుందని కొత్త ఆర్గ్యుమెంట్ లేదు. అసలు సెల్ఫ్ అసలు పైసా అంతే కదా, 1,00,000 కోట్లు కావాలని ఒక కేంద్రానికి ఉత్తరం రాసిన చంద్రబాబు గారు ఇప్పుడే ఉన్నారు, అసలు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, దాని అంతటికి అదే ప్రాజెక్ట్ అవుద్ది అన్నారు. మరి అయ్యేదానికి 1,00,000 రూపాయలు ఎందుకు అడిగేవయ్యా కేంద్రాన్ని అంటే దానికి సమాధానం, మరి 6,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఎందుకు మీరు నిర్మాణాలు చేపట్టారు, మీరు డబ్బులుంటే కట్టేసి ఉండొచ్చు కదా, అసలు ఇన్ని తాత్కాలిక బిల్డింగ్ల కోసం ఎందుకు అంత ఖర్చు పెట్టాలి, అసెంబ్లీ కానీ సెక్రటరీ దాన్ని కొన్ని పెద్ద బిల్డింగ్ కట్టి ఉండొచ్చు కదా, పైగా అసలు మెయిన్ రోడ్కి అంత దూరంలో ఎందుకు కట్టుకోవటం, మీరు ఏదో ఒక 1-2 కిలోమీటర్ల దూరంలో కట్టుకుంటే అందరికీ వెసులుబాటు ఉండేది కదా. ఇవాళ ఎవరైనా సరే బయట నుంచి విజయవాడ వాళ్ళు ఎంతమంది సెక్రటరీ దాకా వెళ్ళగలుగుతున్నారు, సరే అయినప్పుడు కూడా కొన్ని తర్వాత రోజుల్లో వస్తుంది అనుకుందాం. ఇది తాత్కాలిక బిల్డింగ్ కాకుండా పర్మనెంట్ బిల్డింగ్ కట్టి ఉండొచ్చు కదా. ఇప్పుడు అవన్నీ అవకాశం ఇచ్చింది చంద్రబాబు, జగన్ గారికి ఐడియా ఇచ్చింది చంద్రబాబు గారే, జగన్ గారికి ఇది ఈ రకంగా చేసుకుంటే బెటర్ అని ఆలోచన వచ్చేటట్టుగా చేసింది కూడా చంద్రబాబు గారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకని ఆయన చెప్పాడు పెద్ద నగరం కావాలని, రైట్, నేను పెద్ద నగరం విశాఖపట్నం తీసుకెళ్తాను అన్నాడు. ఆయన చెప్పాడు 1,00,000 కోట్లు కావాలని, 1,00,000 కోట్లు నేను ఎక్కడ ఖర్చు పెట్టేది, ఇక్కడ మొత్తం మరి రాష్ట్రం అంతా ఏమైపోతుందని నేను అన్నాడు. ఈ రకంగా చంద్రబాబు గారు చేసినటువంటి తప్పుల ఫలితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమస్యల సుడిగుండంలో చిక్కుంది. ఆ ఓటుకు నోటు కేసు పుణ్యం అని, ఆ ఓటుకు నోటు కేసులో ఏమైతే 10 ఏళ్ల రాజధానిగా ఉండవచ్చిన హైదరాబాద్ ని వదులుకుని ఇక్కడ ఏమీ లేకుండా వచ్చి అప్పుడే జనం కోసం వచ్చానని మళ్ళీ ఒక అదో బిల్డప్ ఇచ్చి ఈ ఒక్కటి మొత్తం టర్నింగ్ పాయింట్ అండి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడం. సరే కోర్టులు ఇవన్నీ కథ వేరే విషయం కానీ, బట్ రాజధాని రైతులు త్యాగం చేశారంటే నేను ఒప్పుకోను. ప్రాజెక్టుల కింద, శ్రీశైలం ప్రాజెక్టు కింద, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద, లేదు ఇప్పుడు పోలవరం కింద ఇప్పుడు చేస్తున్న వాళ్ళు మొత్తం వదులుకుంటున్నారు.
అది త్యాగం. సరే వాళ్ళకి కొంత పరిహారం ఇస్తారు, అది వేరే విషయం. కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ కింద పరిహారం రావడానికి కొన్నేళ్లు పట్టింది ఆ రోజున. ఇప్పుడు ఒక 20-30 ఏళ్ల క్రితం వరకు కూడా వాళ్ళకి రాలా. మరి వాళ్ళని ఏమంటారు త్యాగమని? వీళ్ళేమో ఫ్లాట్లుగా కమర్షియల్ ఫ్లాట్లు తీసుకుంటారు, 50,000 కౌలు తీసుకుంటారు, మళ్ళీ రియల్ ఎస్టేట్ కింద రేట్లు పెంచుకుంటారు. ఇవన్నీ త్యాగమని అనమంటే నేనైతే అన్నా రైతుల పట్ల నాకు పూర్తి ఆనందమే. మరి అంత నిజంగానే చంద్రబాబు గారు చెప్పినట్టు కోట్లు కోటీశ్వరులు అయిపోయి ఉంటే ఇప్పుడు అసలు 50,000 కోసం ధర్నా చేయాల్సిన అవసరం ఏముంటుంది? నిజంగానే చంద్రబాబు గారు చెప్పినట్టు కోట్లు పలుకుతుంటే ఆయన రిజిస్ట్రేషన్ వాల్యూ గజానికి 1,200 ఎందుకు ఇచ్చాడు అక్కడ? సో ఇవన్నీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి అంశం. ఇవన్నీ నేనేమి అక్కడ రైతులు నేనే సంతోషపడేవాడిని. పోలే ఆ రైతులకి బ్లాక్ మనీ పాడు, బాగా డబ్బులు ఉన్నాళ్ళే కదా వెళ్ళి ఇక్కడ కడతాది కొంటుంది ఎగబడి కొంటున్నారు మన రైతులకే వస్తున్నాయని సంతోషపడ్డా. బ్లాక్ మనీ పోవడం మన రైతు. కానీ ఇప్పుడు ఆ రైతుల ముసుగులో కొంతమంది చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ అనండి, రాజకీయ నాయకులు అనండి, వాళ్ళు చేస్తున్న యాగిటేషన్ వల్ల అది చంద్రబాబు గారు బుధాన్ వేసుకోవడం వల్ల ఆయనకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర రాయలసీమల్లో పూర్తిగా తెలుగుదేశం అంటే ఒక నెగిటివ్ వాతావరణం వచ్చి వీళ్ళు ఆ ఉత్తరాంధ్ర అభివృద్ధికి వ్యతిరేకం రాయలసీమలో కోర్టు రానివ్వకుండా అడ్డం పడుతున్నారు. సో రాయలసీమకి ఏమి రానివ్వరు వీళ్ళు, ఉత్తరాంధ్రకి ఏమి రానివ్వరు, కేవలం అంతా అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య వాళ్ళు పెట్టుకుంటున్నారు అనే ఒక ఇది ఎలక్షన్ ముందు ఏర్పాటు పెట్టి మొత్తం ఓడి. ఇక్కడ ఏమైంది గుంటూరు కృష్ణా మధ్య ఓహోవర్గం వాళ్ళ కోసం ఇదంతా ఆయన డెవలప్ చేసుకుంటున్నాడు అని, లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం డెవలప్ చేసుకుంటున్నాడని గుంటూరు కృష్ణా జిల్లాల జనం అనుకున్నారు. అందువల్లే గుంటూరు కృష్ణాతో సహా అన్ని జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడి. ఆ విషయం అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. ఈ పరిణామాలు ఎప్పటికీ ఎంతకాలం ఇట్లా జరుగుతాయి అంటే సహజంగానే వెనకాల ఉండి ఎంకరేజ్ చేసినంతకాలం 10 మంది వచ్చి పొద్దున్నే భోంచేసి వస్తున్నారు, సాయంత్రం దాకా కూర్చుంటారు, సాయంత్రం వెళ్ళిపోతారు. ఏమో దానికి ఏం పెద్ద ఇబ్బంది, ఆర్థికంగా వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు, రోజు రెక్కడ దిగంటే ఒక్కడదు అనేటువంటి వాళ్ళైతే వాళ్ళ ఉండరు కదా. మరి పేద వర్గాలు ఎవరు అక్కడ ఎందుకుంటట్లేదు? ఎప్పుడన్నా వీళ్ళు తీసుకొచ్చి రెండు కూర్చోబెడితే తప్ప. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా ఆందోళన చేయవచ్చు, ధనికలు ధనికంగా ఉన్నవాళ్ళు ఎట్లా ఢిల్లీ ఇక్కడ మాకు డబ్బులు లేవని చెప్పి మేము త్యాగం చేస్తున్నామని చెప్పొచ్చు, ఢిల్లీ వెళ్ళి కోర్టులు ఎట్లా ఖర్చు పెట్టి లాయర్లు ఎంగేజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇది ఒక దీన్ని ఒక స్టడీ చేస్తే ఇది ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ మెటీరియల్ అవుతుంది అనేది నా. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.